నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్ నేను మానస బీర్లు తాగి ఉపశమనం పొందుతున్న మందుబాబులు బీరు విక్రయాల్లో మనమే టాప్ పద్దెనిమిది రోజుల్లో నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల బాటిళ్ళు అమ్ముడు నెలాఖరుకు వెయ్యి కోట్ల ఆదాయం సమకూరే అవకాశం రాత్రి నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి కానీ ఎండలు మాత్రం మండిపోతున్నాయి ఉక్కపోత ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి బెస్ట్ ఆప్షన్ బాటిల్ లేపడమేనంటూ గట్టిగా నమ్మి ఆచరిస్తున్నారు మందుబాబులు గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే రాజధాని హైదరాబాద్లో సైతం ఉదయం తొమ్మిది గంటలకే భానుడు బాధేస్తున్నాడు నలభై నాలుగు నుంచి నలభై ఐదు డిగ్రీల ఎండ ఉక్కపోత కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పుల ధాటికి ఇవేమి ఎండలరా బాబు అనుకున్నారు ప్రజలు ఎండల తీవ్రత వల్ల ఉపశమనం కోసం బార్లు వైన్ షాప్లకు పరుగులు తీస్తున్నారు మందుబాబులు బీరు తాగి వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు ఫలితంగా ఈ మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి ఎక్కువ మంది బీర్ల కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారు దీంతో ఈ నెల ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిది వరకు ముప్పై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఏడు కార్టన్ల మద్యం అమ్మకాలు జరిగాయి వీటి విలువ అక్షరాల ఐదు వందల ఎనభై రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు అంటే ఈ లెక్కన సగటున రోజుకు ఇరవై మూడు లక్షల యాభై వేల నూట అరవై నాలుగు సీసాలు ఖాళీ అయ్యాయి బీర్ల అమ్మకాల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది నల్గొండ జిల్లాలో పద్దెనిమిది రోజుల్లో మూడు లక్షలకు పైగా కాటన్ల బీర్లు అమ్ముడయ్యాయి వీటి విలువ నలభై ఎనిమిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు ఈ విషయంలో కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో ఉంది ప్రస్తుతం ఎండలు ఇంకా తగ్గకపోవడంతో మద్యం విక్రయాలు ఇలాగే కొనసాగే సూచనలు ఉన్నాయి ఫలితంగా నాటికి మద్యం అమ్మకాల రూపంలో ప్రభుత్వం ఖజానాకు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉంది కాగా సాధారణ రోజుల్లో మద్యం అమ్మకాలు ఎలా ఉన్నా వేసవిలో మాత్రం బీర్లకు భలే గిరాకీ ఉంటుంది ఎప్పుడూ లేనంత బీర్లు తెగ తాగేస్తూ ఉంటారు మన మద్యం బాబులు కూల్ కూల్గా బీర్లు తాగుతూ ఎండల నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు మరోవైపు లిక్కర్ విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది ఈ జిల్లాలో ఒక లక్ష ఇరవై వేల మూడు వందల ముప్పై నాలుగు కాటన్ల లిక్కర్ సేల్ కాగా డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది ఓవరాల్ గా ఈ పద్దెనిమిది రోజుల్లోనే లిక్కర్ విక్రయాలు ద్వారా ప్రభుత్వానికి తొమ్మిది వందల నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది త్వరలో రోహిణి కార్తె రానుండడంతో బీర్ల అమ్మకాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది దీంతో ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది ఇటీవల ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించినప్పటికీ సమ్మర్లో లిక్కర్ సేల్స్ అంతగా పెరగలేదు దీనికి బదులుగా మందుబాబులు బీర్ల వైపే మొగ్గు చూపుతున్నారు బీర్ల అమ్మకాల్లో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ నల్గొండ జిల్లాలు టాప్లో నిలిచాయి జీహెచ్ఎంసీ పరిధిలో ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ పదిహేడు వరకు ఒక కోటి లక్ష యాభై నాలుగు వేల వంద బీర్ల బాటిళ్లు అమ్ముడయ్యాయి రోజుకు సగటున ఆరు లక్షల బీర్ బాటిళ్లను మద్యం ప్రియులు వినియోగిస్తున్నారు